హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నెల్లూరు స్టైల్లో ఎర్రకారం ఎలా చేయాలో చూద్దాం. దీన్ని వెల్లుల్లి కారం అని కానీ పిలుస్తారు. సో ఎండుమిరపకాయలు ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా నీళ్ళల్లో నానబెట్టాలి, ఒక 20. వెల్లుల్లిపాయలు ఒక 15, ఉల్లిపాయ టమాటో ఒక్కొక్కటి, ఉప్పు రుచికి సరిపడా ఇవే ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇప్పుడు ఆనియన్ మరియు టమాటోస్ అన్నీ ఇలా రఫ్గా ఇలా కట్ చేసుకొని మిక్సీలో మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఈ నీళ్ళు మనం ఎండుమిరపకాయలు నానబెట్టుంటాం కదా, ఆ నీళ్ళు కొంచెం వేసుకుంటే చాలు. సో మిక్సీలో మంచిగా స్మూత్ పేస్ట్గా చేస్తే ఇంతే అండి, ఎర్రకారం తయారైపోయింది. ఇది చాలా బాగుంటుంది దోశల్లోకి, పులిబొంగరాల్లోకి, తర్వాత వడల్లోకి, అన్నిటికీ చాలా బాగుంటాయి స్నాక్స్కి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.